మేడ్చల్ జిల్లా కొంపల్లి మున్సిపల్ చైర్పర్సన్గా శ్రీశైలం యాదవ్ ఎన్నిక కావడంతో కాంగ్రెస్ మరియు బీజేపీ నాయకులు వాకౌట్ చేశారు. ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రము ఇంత అభివృద్ధి జరిగిందనేది మరి ఈరోజు మన రిజల్ట్స్ చూస్తేనే తెలుస్తూ ఉన్నది. మరి ఆయన చేసినటువంటి పథకాలు చెప్పుకుంటూ పోతే మనకు టైం కూడా సరిపోదు. 24 గంటలు పథకాల గురించి మనం చెప్పుకుంటే సరిపోదు సోదరులారా. ముఖ్యంగా ఈరోజు తెలంగాణను భారతదేశంలోనే మొట్టమొదటి స్థానంలో నిలబడినటువంటి మా వ్యక్తి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఈరోజు అభివృద్ధి పనులు కానివ్వండి, మరి ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు కానివ్వండి, ఏ ప్రాజెక్టు తీసుకున్నా కానీ ప్రతిదీ కూడా ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు. అదేవిధంగా మరి మేము కూడా గత సర్పంచ్గా ఉన్నప్పుడు కానివ్వండి, కవిత సర్పంచ్గా ఉన్నప్పుడు కానివ్వండి, మండల్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కానివ్వండి, మేము చేసినటువంటి ప్రజల సేవలు మరి మమ్మల్ని ఎప్పుడు కూడా ఈ విజయ పదంలో నడిపించడం జరిగింది. కానీ ఒకటి, ఎప్పుడు కూడా ఈ ప్రజలకు, ఈ కొంపల్లి మున్సిపాలిటీ ప్రజలకు నా జీవితాంతం ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను. వాళ్ళకి ఎప్పటికి కూడా ప్రజలకు సేవ చేసుకుంటూనే నా జీవితాన్ని మరి మున్సిపాలిటీకి అంకితం చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్. ముందు సమస్యలు ఏమున్నాయి కొంపల్లి? ప్రధానంగా 3 సమస్యలు చెప్పండి. కొంపల్లి మెయిన్, కొంపల్లి సమస్యలు మెయిన్. ఒకటి చెత్త సమస్య ఇంపార్టెంట్ ఉంది. అదేవిధంగా మరి డబల్ బెడ్రూమ్ ఇళ్ళ సమస్య ఒకటి మెయిన్ ఉంది. ఇంకోటి మరి గ్రామంలో మేము మాట ఇవ్వడం జరిగింది. ఏదైతే గ్రామం ప్రజలందరూ కూడా బాగుండాలన్న ఉద్దేశంతో గ్రామంలో బొడ్రాయి అనేది ఏర్పాటు చేపిస్తా. అదేవిధంగా మరి పూర్తిగా 100% ఈ యొక్క గోదావరి నీళ్ళు వచ్చే విధంగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పి 100% హామీ ఇస్తున్నాము, అవి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ఓకేనా?